Hi friends, welcome to online patashala. Iroju manam SSC exams ni crack cheyadaniki first attempt lo crack cheyadaniki elanti strategy follow avvalanedi iroju manam chuddamu. Alage evarini channel ni ipudu visit chestunnattlayite channel ki subscribe cheskondi, alage pakkana unna bell icon okasari tap chesthe nenu video pettagane meeku notification anedi vastundi. So competitive exams evarana prepare avvali ani anukuntunnaru, job sadinchali, government job sadinchali anukune vallu government కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. సో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ అనేది బాగా చేయాలి. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఈ అనాలిసిస్ అనేది చేసుకున్న తర్వాత అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాను అంతా చేస్తాను అన్నది కరెక్ట్ కాదు. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది ఒక అనాలిసిస్ చేసుకుని ఒక స్ట్రాటజీ ఫాలో అవుతూ స్మార్ట్గా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ గురించి ఉన్న మిత్స్ అంటే అపోహలు, ఫ్యాక్ట్స్, అసలు నిజాలేంటి, ఎలాంటి అపోహలు ఉంటాయి, అందరూ ఎలా ఆలోచిస్తారు, అసలు నిజమేంటి అన్నది ఈరోజు మనం చూద్దాము. సో ఇవి మీరు రాబోతున్న ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మీకు చాలా యూజ్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్వశ్చన్స్ ఆర్ నాట్ రిపీటెడ్ ఇన్ ఎస్ఎస్సి. సో క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు అని అనుకుంటారు, బట్ ఇది రాంగ్. క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో ఈడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రీజనింగ్లో కానీ, మ్యాథ్స్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, జిఎస్లో కానీ, సో ప్రతి సెక్షన్లో కూడా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో ఎవరన్నా ఎస్ఎస్సి ఎగ్జామ్ గురించి వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేలాకైతే ఇప్పుడే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే 4 మంత్స్ ఉంది కాబట్టి, 4 to 3 మంత్స్ ఉన్నాయి కాబట్టి. సో మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ఫుల్ఫిల్గా మొత్తం టాపిక్స్ నేర్చుకోగలుగుతారు, అలాగే రివిజన్ చేయగలుగుతారు, అలాగే మాక్ టెస్ట్లు రాయగలుగుతారు. సో అసలు మేము ఎస్ఎస్సి రాయాలి అని అనుకోవట్లేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వదిలేసేయండి. రాద్దాము అని అనుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఓకేనా? సో క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి ఎస్ఎస్సిలో. క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. అందరూ ఏమనుకుంటారంటే ఎస్ఎస్సి రిపీట్ చేయదు క్వశ్చన్స్ అని అనుకుంటారు, బట్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు 2-3 క్వశ్చన్స్ ప్రతి టాపిక్లో, ప్రతి సెక్షన్లో కూడా మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ, ఆల్జీబ్రా, ఈ టాపిక్స్లో ఏంటంటే మీకు సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు ఒక 2-3 సార్లు రివిజన్ చేసేటప్పటికీ ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందని మీరు ఈజీగా చెప్పగలగా కెపాసిటీ అనేది వచ్చేస్తుంది. సో ఎస్ఎస్సి డూ రిపీట్ క్వశ్చన్స్. సో ఎస్ఎస్సి క్వశ్చన్స్ని రిపీట్ చేస్తుంది. సో ఫస్ట్ మీరు బేసిక్స్ అనేవి అన్ని టాపిక్స్ మీద బేసిక్స్ క్లియర్ చేసుకుని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ చేసి తర్వాత మీరు కొత్త క్వశ్చన్స్ అనేవి చేస్తే మీకు అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎలాంటి నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను, ఎలాంటి ఆన్సర్ చేయలేకపోతున్నాను అనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, సో సెకండ్ మిత్ అంటే అపోహ ఏంటంటే జీకే సెక్షన్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అండ్ కెనాట్ బి స్కోరింగ్ అని అనుకుంటారు. సో జీకే సెక్షన్ మనం ఏం క్వశ్చన్స్ వస్తాయో చెప్పలేము, అదంతా స్కోరింగ్ కాదు అని అనుకుంటారు. బట్ జీకే సెక్షనే స్కోరింగ్, ఎందుకంటే మీరు ఒక రీజనింగ్ కానీ లేదంటే ఒక యాప్టిట్యూడ్ ప్రాబ్లం కానీ, ఒక మ్యాథ్స్లో ప్రాబ్లం కానీ మీరు 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ చేసి ఒక ప్రాబ్లం చేస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. బట్ జీకే ఒక 10 to 15 సెకండ్స్ మీరు ఒక క్వశ్చన్ చదివితే మీకు ఆన్సర్ తెలిస్తే 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో మీరే అర్థం చేసుకోండి జీకే స్కోరింగా కాదా అని. సో మీరు ఎంత తక్కువ టైంలో మీరు ఎన్ని జీకే బిట్స్ కరెక్ట్గా రాసే పెట్టారు అని అంటే సో మీకు అన్ని మార్క్స్ 2 మార్క్స్ వస్తున్నాయి. 2 మార్క్స్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. సో అది 2 మార్క్స్ వస్తున్నాయి. మీరు అంతసేపు కష్టపడి చేసిన దానికి జీకేలో మీరు ఒక 10 to 15 సెకండ్స్లో మీకు 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. కాబట్టి జీకే సెక్షన్ అనేది ప్రెడిక్టబుల్లే అండ్ చాలా చాలా స్కోరింగ్. సో జీకే సెక్షన్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో తక్కువ టైం పడుతుంది, బట్ మనం చదివేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది, చాలా చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది కాబట్టి అండ్ డిఫికల్ట్ స్కోరింగ్ అనుకుంటాము కాబట్టి మనం దాన్ని చదవం. కానీ చాలా సిలబస్ ఉంటుంది, మనం ఇప్పుడు ఎంత టైం స్పెండ్ చేస్తే మనకి ఎగ్జామ్లో అంత తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎక్కువ చదవడం స్టార్ట్ చేయాలి జీకే సెక్షన్ అనేది, అప్పుడే మనకి ఎగ్జామ్లో స్కోరింగ్ అనేది వస్తుంది. ఏదో ఒకటి నేను ఎగ్జామ్లో పెట్టేస్తాను అని అంటే అనవసరంగా మీకు నెగిటివ్ మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జీకే సెక్షన్ మీరు ఎంత చదవగలిగితే అంత చదివితే మీకు ఈజీగా తక్కువ టైంలో మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎక్కువగా టాపిక్స్ రిపీట్ అయ్యే ఏంటంటే ఫస్ట్ ఇన్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, కామన్లీ యూజ్డ్ కెమికల్స్, ఫోక్ డ్యాన్సెస్. సో ఇలా
సో ఇలా టాపిక్స్ జీకే మీద ఒక అనాలిసిస్ చేసుకుని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏ ఏ టాపిక్స్ నుండి లాస్ట్ 5 ఇయర్స్లో ఇస్తున్నారు, లేదంటే ఇప్పుడు సిపిఓ స్టెనోగ్రాఫర్స్ జరుగుతాయి కదా, సో ఆ ఎగ్జామ్స్లో జీకే ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు అన్నది మనం చూసుకుని చదువుకోవాల్సి ఉంటుంది. సో జీకే అనేది ది మోస్ట్ స్కోరింగ్ సెక్షన్ ఇన్ ఎస్ఎస్సి. నెక్స్ట్ మ్యాథ్స్ ఈజ్ ఓన్లీ అబౌట్ షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్. సో చాలామంది అనుకుంటారు ఏంటంటే షార్ట్ కట్స్ ట్రిక్స్ వస్తే మ్యాథ్స్ వచ్చేసినట్టే అనుకుంటారు. బట్ షార్ట్ కట్స్ ట్రిక్స్ ఎప్పుడు బాగా వచ్చినట్టు అంటే మీకు బేసిక్స్ బాగా వచ్చినప్పుడు. సో ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ ఆర్ అన్డౌటెడ్లీ హెల్ప్ఫుల్, బట్ యూ స్టిల్ నీడ్ బేసిక్ కాన్సెప్ట్ టు లెర్న్ అండ్ యూజ్ దెమ్ ఎఫెక్టివ్లీ. సో ఆ ట్రిక్స్ షార్ట్ కట్స్ మీకు ఎప్పుడు బాగా యూజ్ అవుతాయి అంటే బేసిక్ కాన్సెప్ట్, బేసిక్గా ఆ ప్రాబ్లమ్ని ఎట్లా చేస్తారు అన్నది మనకి క్లియర్గా తెలిస్తేనే ఎక్కడ ఏ షార్ట్ కట్ యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది. సో ట్రిక్స్కి షార్ట్ కట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా ఒక పర్టికులర్ కండిషన్లోనే మనము ఆ ట్రిక్ని కానీ షార్ట్ కట్ని కానీ యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ప్రాబ్లమ్కి నేను సేమ్ షార్ట్ కట్ సేమ్ ట్రిక్ యూజ్ చేస్తానంటే అది కుదరదు, రాంగ్ వస్తుంది ఆన్సర్. సో మనకి బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్గా అసలు ఏం చేస్తారు, ఏంటి, ఏమి ఇచ్చారు, ఏమి ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనకి క్లియర్గా కాన్సెప్ట్ తెలిస్తేనే, క్లియర్ కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలి. సో ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ నుండి మీరు క్లియర్గా తెలుసుకోండి. సో అక్కడక్కడ మీకు షార్ట్ కట్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. సో అవన్నీ ఫస్ట్ చూడద్దు, ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయో చూసి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఫస్ట్ మీరు నేర్చుకోండి. సో అప్పుడు ట్రిక్స్ అనేవి మీరు ఎక్కడ యూజ్ చేయాలి అన్నది మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ చేయగా చేయగా మీరే మీకు ఓన్గా ట్రిక్స్ షార్ట్ కట్స్ ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ అనేది మీకు వస్తుంది. సో ఎవరో ట్రిక్ చెప్పిందా, ఎవరో షార్ట్ కట్ చెప్పింది కాదు, మీకు మీరుగా షార్ట్ కట్స్ ట్రిక్స్ ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఎప్పుడు? బేసిక్ కాన్సెప్ట్ మీకు తెలిసినప్పుడే. ఓకేనా? సో అథమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సరేషన్, ట్రిగ్నోమెట్రీస్ ఇవన్నీ ఏంటంటే ఈ టాపిక్స్ అన్నింటిలో మీకు షార్ట్ కట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ షార్ట్ కట్స్ ట్రిక్స్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నేర్చుకోండి. ఓకేనా? నేర్చుకోవద్దని చెప్పట్లేదు, ఎప్పుడు బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత షార్ట్ కట్స్ అనేవి నేర్చుకుంటే అప్పుడు మీకు ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది తెలుస్తుంది. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ ఆర్ యూజ్లెస్ ఫర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్. ఇది రాంగ్. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ప్రతి ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. సో జీకేని కరెంట్ అఫైర్స్ని కలిపి క్వశ్చన్స్ అనేవి మనకి అడుగుతున్నారు. సో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం మొదలకండి, డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి. మీ ఓన్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని మీ ఓన్ షార్ట్ కట్స్, మీ ఓన్ ట్రిక్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ గ్రామర్ యూ కాంట్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. సో గ్రామర్ రాదు కాబట్టి నాకు ఇంగ్లీష్లో మార్క్స్ తక్కువ వస్తాయి అన్నది రాంగ్. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం జస్ట్ చదివి నేర్చుకునే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇడియమ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ, సినిమ్స్ యాంటనిమ్స్ కానీ, సో రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, పారా జంబుల్ సెంటెన్సెస్ కానీ, ఇవన్నీ ఏంటి మన రీడింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నాయి. సో మనకి ఇంగ్లీష్ చదవడం బాగా వస్తే కనుక సో మనం వాటిని ఆన్సర్ చేసేయచ్చు. లేదంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీరు నేర్చుకుంటూ ఉంటే ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీరు చేసేయగలరు, దానికి గ్రామర్కి సంబంధం లేదు. సో గ్రామర్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, లేదంటే స్పాటింగ్ ఎర్రర్స్లో యూస్ అవుతాయి. రెస్ట్ ఆఫ్ ద ఏంటంటే మన రీడింగ్ స్కిల్స్, మన వొకాబులరీ స్కిల్స్ ఒక్కటే ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో గ్రామర్ రాదు కాబట్టి నాకు ఇంగ్లీష్లో తక్కువ వస్తాయి అన్నది మాత్రం ఖచ్చితంగా అపోహే. సో మీరు రిమైనింగ్ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ గ్రామర్ కూడా కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి. సో మెల్లగా నేర్చుకుంటూ ఉంటగా మీకు అన్నీ ఈజీగా వస్తాయి. ఓకేనా? సో వొకాబులరీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్, సినిమ్స్ యాంటనిమ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, పారా జంబుల్ సెంటెన్సెస్, సో ఇవి వీటి మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయండి. గ్రామర్ మాకు రాదు అని అనుకున్న వాళ్ళు, సో గ్రామర్ వచ్చు అనుకున్న వాళ్ళు మిగతాయి కూడా కవర్ చేసుకుంటారు కదా. సో అదనమాట. నెక్స్ట్, క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కాంప్రహెన్షన్ షుడ్ బి అవాయిడెడ్. సో చాలామంది ఏం చేస్తారంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు, సో ఆ పారాగ్రాఫ్ అంతా ఏం చదువుతాము, చదివినా మనకు అర్థం కాదు అని చాలామంది ఆ ప్యాసేజ్ క్వశ్చన్స్, కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ అసలు ఈజీగా అక్కడే క్వశ్చన్స్ ఇస్తారు, అక్కడే ఆన్సర్లు ఇస్తారు, మనకు 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి కదా. సో కాంప్రహెన్షన్ అనేది
ఎప్పుడూ అవాయిడ్ చేయదు ఏ ఎగ్జామ్లో కూడా. ఈజీగా స్కోరింగ్ ఎందుకంటే మీకు పైన ఆన్సర్ ఇచ్చేస్తాడు, ఆ పైన ఆన్సర్ని కింద ఆన్సర్ పెట్టడమే కదా, సో అదే ఈజీ స్కోరింగ్ కదా. ఎక్కడో వేరే ఏదో మనం గుర్తు తెచ్చుకోవాల్సిన పని లేదు, ఏదో షార్ట్కట్ యూస్ చేయాల్సిన పని లేదు, ఏం ఆలోచించాల్సిన పని లేదు, జస్ట్ ఆ పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకుని కింద ఆన్సర్ చేయడం. సో ఎప్పుడు కాంప్రహెన్షన్ అనేది అవాయిడ్ చేయొద్దు, ఈజీగా 5 మార్క్స్ వస్తాయి. కాబట్టి చాలా టైం తినేస్తుంది, పెద్ద కాంప్రహెన్షన్ చాలా టైం ఉంటుంది, లేదంటే అంతసేపు చదవడం వల్ల 1 మినిట్ 2 మినిట్స్ వేస్ట్ అయిపోతాయి అని అంటే, సో 2 మినిట్స్లో మీరు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేస్తారు కదా, కాబట్టి అదే బెస్ట్ కదా. సో కాంప్రహెన్షన్ అనేది ఎప్పుడూ అవాయిడ్ చేయొద్దు, చదవండి. సో మీకు ఈజీగా 5 to 10 మార్క్స్, 5 క్వశ్చన్స్ ఇస్తే 5, 10 ఇస్తే 10. దిస్ ఈజ్ బికాస్ ప్యాసేజెస్ డోంట్ ఆస్క్ యూ టు మెమరైజ్ ఎనీ ఫార్ములా ఆర్ ఫ్యాక్ట్స్. సో మీరు మీ నుండి ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు కాంప్రహెన్షన్, అక్కడే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ కింద ఆన్సర్ చేయండి అని అంటున్నారు. కాబట్టి కాంప్రహెన్షన్ అనేది అవాయిడ్ చేయొద్దు. నెక్స్ట్, నాలెడ్జ్ ఆఫ్ హయ్యర్ మ్యాథ్స్ ఈజ్ రిక్వైర్డ్. సో చాలామంది ఏమనుకుంటారంటే మ్యాథ్స్ చాలా టఫ్గా ఉంటుంది, ఎక్కడెక్కడయో ఇస్తారు అని అనుకుంటారు, బట్ ఎస్ఎస్సి ఆల్రెడీ వాళ్ళే మెన్షన్ చేస్తారు 10th 12th స్టాండర్డ్లోనే ఉంటుంది హయ్యర్ క్లాసెస్ మ్యాథ్స్ అనేది అని. సో వాళ్ళే 10th 12th అన్నారంటే 10th 12th ఇస్తారు, బట్ బేసిక్స్ మీకు తెలిస్తే కనుక వాళ్ళు ఎంత డెప్త్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. సో బేసిక్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ హియర్, ఓకేనా. సో బేసిక్ కాన్సెప్ట్స్ అయితే 10 or 12 ఉంటాయి, కొంచెం ఏమైనా 2 టాపిక్స్ కలిపి ఇవ్వచ్చు, అంతకు మించి ఏమి ఇవ్వరు. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బేసిక్స్ బాగా నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్, వన్ కెనాట్ ప్రిపేర్ ఫర్ సినిమ్స్ యాంటనిమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ ఇడియమ్స్ ఫ్రేజెస్ ఎక్సెట్రా. సో చాలామంది ఏమంటారంటే చాలా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, చాలా సినిమ్స్ యాంటనిమ్స్ ఉంటాయి, చాలా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి అని అంటారు, అందుకనే ఆ వొకాబులరీ చదవడానికి ఇష్టపడరు. కాబట్టి ఏం చేయాలంటే, సో మీ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి రూట్ వర్డ్స్ గురించి తెలుసుకోవాలి అండ్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్కి సజెస్ట్ చేశాను. వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని ఉంటుంది, సో ఆ వర్డ్ పవర్ మేడ్ ఈజీ ఒకటి ఫాలో అవుతూ, అండ్ అలాగే ఎస్ఎస్సిలో ఏంటంటే మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్. సో ఆ రిపీట్ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన సినిమ్స్ యాంటనిమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి ప్రిపేర్ అయిపోయి రివైజ్ చేసుకుని తర్వాత కొత్త వర్డ్స్ అనేవి మీ బుక్లో యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో అవి చాలా ఉంటాయి, మేము ప్రిపేర్ అవ్వలేమో అని అనుకుంటారు, బట్ వాటిని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది ఈరోజు టాపిక్, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని, అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఎక్కువ డౌట్స్ ఉంటే అన్ని డౌట్స్ కలిపి నేను ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇవి అన్నమాట, సో ఇవి నా సైడ్ నుంచి టిప్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. ఇది ఎక్స్క్లూజివ్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ అనేవి కొంతవరకు అయిపోయినాయి, మళ్ళీ నెక్స్ట్ ఆగస్టులోనే ఎప్పుడో స్టార్ట్ అవుతాయి. సో ఈ 5 మంత్స్, ఈ 6 మంత్స్ ఏంటంటే ఎస్ఎస్సి సీజన్ అనే చెప్పాలి. సో నెక్స్ట్ 3-4 నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, కాబట్టి అన్నీ సేమ్ టాపిక్స్, కాబట్టి అన్నీ సేమ్ సెక్షన్స్, సేమ్ ప్యాటర్న్, కాబట్టి నేను ఎస్ఎస్సి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.